नो कामा नो पुलिस स्टॉप अंटू बिग बॉस तेलुगु ओटीटी नॉन स्टॉप एंटरटेनमेंट की रेडी अयिंदे 84 रोजुलु 24 गंटलु लाइव स्ट्रीमिंग की शुरू अयिंदे नागार्जुन होस्ट चेस्तुन्न बिग बॉस तेलुगु ओटीटी शनिवार नाडु सायंत्रं 6 गंटलकु डिज्नी प्लस हॉटस्टार लो प्रसारं अयिंदे साधारण बिग बॉस की ए मात्रं तीसुकोनि विधंगा ओटीटी अंतकु मिंचि अनेटट्टु उंदे पाता कोत्त कलयिकलु कलरफुल कंटेस्टेंट नि हाउस लोकि रप्पिंचारु सेलिब्रिटीलनु रंगंलोकि दिंपारु हीरोइन बिंदु माधवि कंटेस्टेंट गा एंट्री इच्चिंदि यह मुद्दुम आवकाय बिर्यानी राम राम कृष्ण कृष्ण बंपर आफर सिनेमालो प्रेक्षकुलकु दग्गरैंदि कानी आ तर्वात पेद्दगा अवकाशालु रालेदु तमिळ्लो मोदटि सिनेमानी सूपर हिट अवडंतो चेन्नई की मकाम मार्चिंदि मुद्दुम अक्कड 20 पैगा सिनेमालो नटिंचि मंचि पेरु संपादिंचुकोनि तमिळ प्रेक्षकुलकु दग्गरैंदि अंते काकुंडा तमिळ बिग बॉस लो कूडा एंट्री इच्चि टाप 5 लो निलिचिंदि एंतो मंदि अभिमानुलनु संपादिंचुकुंदि इक बिंदु माधवि एपीलोने जन्मिंचिंदि आमे तंड्री उद्योगं वल्ल हैदराबाद विजयवाड़लो निवसिंचिंदि సినిమాలపై ఉన్న ఆసక్తితో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యింది ఇక ఆమె రియల్ స్టోరీ ఒకసారి చూద్దాం బిందు మాధవి చిత్తూరు జిల్లా మదనపల్లిలో జన్మించింది ఆమె తండ్రి వ్యాపార పన్నుల విభాగంలో కమిషనర్గా పనిచేసేవారు ఆయన ఉద్యోగరీత్యా తిరుపతి నెల్లూరు గుంటూరు విజయవాడ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లతో వెళ్ళేవారు చివరికి చెన్నైలో స్థిరపడింది కుటుంబం ఆమె చదువు అక్కడే పూర్తయింది 2005లోని వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బయోటెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసింది బిందు మాధవి ఆమె కళాశాలలో ఉన్నప్పుడే శర్వణ స్టోర్స్ తరపున కొన్ని ప్రకటనల్లో మోడల్గా నటించింది ఆమెకు సినిమాల్లో నటించాలని చిన్నప్పటి నుంచి ఉండేది కానీ తల్లిదండ్రులు మొదట్లో అందుకు అంగీకరించలేదు ఆమె తండ్రి ఏకంగా ఈ అవకాశాల కోసం అడుగుతోందని 8 నెలల పాటు మాట్లాడడం మానేశారు తల్లి కూడా ఇష్టంగానే ఉండేది సినిమాల్లోకి వెళ్ళొద్దని చెన్నైలో ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయిన వెంకట్రామ్ ఆమెకు ఫోటోషూట్ జరిపారు ఆల్బమ్ తయారు చేసి ఇచ్చారు బిందు మాధవి ఇప్పటికే ఆయనకి కృతజ్ఞతలు చెబుతూనే ఉంటుంది ఆమె అలా మోడలింగ్ కొనసాగిస్తూ టీవీలో ప్రకటనలో నటించేది టాటా గోల్డ్ వారి తనిష్క్ ప్రకటనలో ఆమెను గమనించారు దర్శకుడు శేఖర్ కమ్ముల తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆవకాయ బిర్యానీ సినిమాలో కథానాయికగా అవకాశం ఇచ్చారు అదే సమయంలో దర్శకుడు చరణ్ పొక్కిషం అనే సినిమాలో కూడా ఓ సహాయ పాత్రను ఇచ్చారు 2009లో ఆమె నటించిన మరో చిత్రం దర్శకుడు పూరి జగన్నాథ్ నిర్మాతగా తన తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా వచ్చిన బంపర్ ఆఫర్ ఈ సినిమాలో కూడా నటించింది 2010లో ఓం శాంతి అనే సినిమాలో కూడా నటించింది అదే సంవత్సరం దిల్ రాజు నిర్మించిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలో కూడా రామ్ శరణ్ సన్ నటించింది తర్వాత గౌతమ్ మీనన్ శిష్యురాలైన అంజనా అలీఖాన్ దర్శకత్వంలో వచ్చిన వప్పం అనే తమిళ సినిమాలో కూడా నటించింది ఈ సినిమా తర్వాత ఆమెకు తమిళ్లో ఎక్కువగా అవకాశాలు వచ్చాయి తన దృష్టి పూర్తిగా అక్కడే పెట్టింది తమిళంలో ఆమెకు ఎన్నో అవకాశాలు రావడంతో అక్కడి నుంచి ఇటు వెరుపు రాలేదు తర్వాత 2012లో విడుదలైన కలుగు సినిమాలో కూడా అద్భుతంగా నటించింది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది ఇక హౌస్లోకి అడుగుపెట్టిన సమయంలో ఆమె తన గురించి తెలియజేసింది నేను తెలుగు అమ్మాయినే మా ఊరు మదనపల్లి చిత్తూరు జిల్లా తెలుగులో నేను పెద్దగా సినిమాలు చేయలేకపోయాను బిగ్ బాస్తో తెలుగు ప్రేక్షకులకి దగ్గర అవ్వాలనుకుంటున్నాను తమిళ బిగ్ బాస్ హౌస్లో వెళ్లే ముందు నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను మొదట్లో వెళ్ళినప్పుడు చాలా భయంగా ఉంది ఆ తర్వాత అలవాటైపోయింది నవ్వడం నవ్వించడం నేర్చుకున్నాను బిగ్ బాస్ హౌస్లో ఎన్ని గొడవలు పడినా నేను మస్తీ చేయడానికే వెళ్తున్నా అని చెప్పింది ఇక ఆమె తెలుగులో నటించిన సినిమాలు చూస్తే ఆవకాయ బిర్యానీ బంపర్ ఆఫర్ ఓం శాంతి రామ రామ కృష్ణ కృష్ణ పిల్ల జమీందారు ఇక హీరోయిన్గా ఎంతో పేరు సంపాదించుకున్న ఆమె బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది అందరూ అనుకున్నదే జరిగింది ఆమె గేమ్ అందరికీ బాగా నచ్చింది ఫైనల్గా బిందు మాధవి బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో విన్నర్గా నిలిచింది బిగ్ బాస్ గేమ్తో విన్నర్గా నిలిచి 40 లక్షల రూపాయలు సంపాదించింది ఆమె ఇక ఆమె సినిమాల గురించి రెమ్యునరేషన్ గురించి ఆస్తుల గురించి చాలామంది తెలుసుకుంటున్నారు ఆమె సినిమాలకు 25 నుంచి 50 లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుందట సుమారు ఆమెకు 30 లక్షల రూపాయలు విలువ చేసే కారు ఉంది సొంత నివాసం చెన్నైలో ఉంది కుటుంబ సభ్యులతోనే ఆమె నివాసం ఉంటుంది ఇక ఆమె ఆస్తి సుమారు 5 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని టాక్ అయితే వినిపిస్తోంది ఇక ఆమె బిగ్ బాస్లో విన్నర్గా నిలవడంతో ఆమెకి ఇప్పుడు హీరోయిన్గా మరిన్ని ఛాన్సులు రావచ్చు పలువురు ఇండివిజువల్గా ఆమెతో సినిమాలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు దర్శక నిర్మాతలు కూడా పలు కథలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు బిగ్ బాస్లో ఆడపులిగా ఉన్న ఆమె రియల్ లైఫ్లో కూడా దేనికి తలవంచదు నచ్చిన విధంగా ముందుకు వెళ్తుంది అదే గేమ్లో అందరికీ నచ్చింది భారీ ఓటింగ్కి కారణమైంది యూత్కి కూడా ఆమె బాగా నచ్చింది ఆమె ఆట అద్భుతంగా ఆడిందని ప్రతి ఒక్కరూ కితాబిస్తున్నారు అందుకే భారీగా ఓటింగ్ చేశారు బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్గా ఆమె రావడంతో ఆమెను అందరూ అభినందిస్తున్నారు మీరు కూడా ఆమెని కామెంట్లతో విష్ చేయండి